హలో అండి వెల్కమ్ బ్యాక్ టు గీత స్మార్ట్ వాళ్ళు ఈరోజు వీడియోలో నేను ప్లాస్టిక్ బాటిల్స్ తర్వాత వచ్చేసి ధర్మాకోల్ అండి వీటితోటి రీయూజ్ అయ్యా ఎట్లాగన్నది చూపిస్తాను ఇలా వచ్చేసి ఇక్కడ మనం షేపు పైన ఇలా వంపు ఉన్న బాటిల్ తీసుకున్నానండి మామూలు బిస్లరీ వాటర్ బాటిల్ ప్లెయిన్ బాటిల్ తీసుకున్న ఇలా కొంచెం క్రాస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది వంపు మనం లైన్ డ్రా చేసుకొని ఈ విధంగా కట్ చేసి తీసుకోవచ్చు అనమాట ఇలాగా ఇది ఒక పీస్ కట్ చేసి పక్కన పెట్టుకుందాము అలాగే ఇంకొకటి వచ్చేసి కొంచెం పెద్ద సోడా బాటిల్కి ఈ విధంగా పై పార్ట్ వరకు మాత్రం పక్క కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఇంకొకటి వచ్చేసి ఇది ఫ్యాంటా బాటిల్ అండి దానికి ఈ పైన హాఫ్ వర్క్ కట్ చేసుకుంటున్నాను సేమ్ పార్ట్ మిగతా అది ఇంకొకటి అదే పార్ట్ తీసుకున్నా సరిపోతుంది లేదనుకుంటే కనుక వేరే బాటిల్ తీసుకోవచ్చు అదే సైజులో ఉన్న బాటిల్ కావాలి ఇది వచ్చేసి లింకా బాటిల్ చిన్నదండి ఈ షేప్ మనకి రౌండ్ ఉంటుంది కదా అక్కడ వరకు కట్ చేసి పక్కా తీసుకుంటున్నాను దానికోసం మాత్రం కట్ చేశాను అనమాట ఇది ఇట్లాగా మనం బాటిల్స్ డిఫరెంట్ సైజులు షేప్స్ పక్క కలెక్ట్ చేసుకుందాము ఇదిగోండి ఈ విధంగా ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా పేర్చుకుంటాం అన్నమాట ఇప్పుడు ఇవి ఎలా పెట్టాలన్నది ఒకసారి చూపిస్తాను నేను ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి ఐరన్ బాక్స్ తీసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత వీటిలన్నింటినీ కూడా కొంచెం ఇలాగా కింద కాల్చుకుందామండి ఇలా కాల్చుకుంటే ఏంటంటే ఆ ప్లేస్ స్టిఫ్గా అవుతుంది మనకి గ్లూ పెట్టుకోవడానికి కూడా సింపుల్గా ఉంటుంది అనమాట ఇన్సర్ట్ చేసుకోవడానికి ఇదిగోండి ఇలాగా అన్నిటినీ కూడా ఇలాగ ఐరన్ బాక్స్ తోటి ఇలా వెయిట్ చేస్తే మొత్తం కూడా హెచ్చు తగ్గులు లేకుండా ఎడ్జెస్ అన్నీ నీట్గా వస్తుందండి తర్వాత ఇది సోడా బాటిల్ది పైన నెక్క దగ్గర నుంచి ఈ విధంగా కట్ చేసి పక్కకు తీసేయాలండి ఇది ఏంటంటే మనం కింద బేస్గా అనమాట దీనిపైన ఇదిగోండి ఇలా సగం హాఫ్ ఒకటి పెడతాను ఈ హాఫ్ పార్ట్కి మిగతా హాఫ్ ఇట్లా ఎడ్జ్ జాయింట్ చేసేస్తాం అనమాట ఎడ్జెస్ దీనిపైన మనం రౌండ్గా కట్ చేసుకునేది దానిపైన వచ్చేసి వంపు తిప్పుకున్నది ఇట్లా ఒక దానిపైన ఒకటి ఇలా పేర్చుకుంటూ వచ్చేస్తాము ఇదిగోండి ఇట్లా మొత్తం మనకు వచ్చేసి ఇన్ని పార్ట్లుగా ఉందన్నమాట బాటిల్ ఐదు పార్ట్లుగా ఉందండి పాట్లు ఈ విధంగా తీసుకుంటున్నాను నేను తర్వాత ఇదిగోండి ఫస్ట్ వచ్చేసి కింద బేస్ బేసన్నాను కదా దాని మీద వచ్చేసి ఇదిగోండి ఇలా పెట్టేసుకొని పైది ఇలా చుట్టూ ఫ్యాంటా బాటిల్కి హాఫ్ పైన రౌండ్ కట్ చేసుకున్నాను కదా అది టూ రౌండ్స్ తీసుకోవాలన్నమాట అయితే అది ఇలా పెట్టేసుకొని గ్లూ పెట్టేసుకుంటున్నాను ఒకవేళ అలా లేకపోయినా పెద్ద బిస్లరీ బాటిల్కి కూడా పైన ఆ విధంగానే రౌండ్ వస్తుందండి దాంట్లో హాఫ్ తీసుకున్నా సరిపోతుంది అనమాట ఇదిగోండి ఈ విధంగా కింద వైపున కూడా కదలకుండా ఉండేటట్టుగా ఇలా ఒకసారి సెట్ చేసుకొని ఇక్కడ నేను హాట్ గ్లూ పెట్టుకుంటున్నానండి ఇలా గ్లూ పెట్టేసుకొని కొంచెం ఇవ్వాలి తర్వాత దీనిపైన వచ్చేసి ఫ్యాంటా బాటిల్కి మిగతా హాఫ్ ఉంటుంది కదా ఇంకొక బాటిల్కి టూ బాటిల్స్ అయితే సరిపోతుంది ఈ విధంగా ఇదిగోండి ఇది దీని పైన పెట్టుకుంటున్నాను ఇక్కడికి ఇది ఇలాగా ఫిక్స్ అయిపోతుందనమాట ఇప్పటికి మనం మూడు మూడు పార్ట్లు వాడాము ఇంకొక రెండు పాటలు పెట్టాలి దీనికి పైన అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత వచ్చేసి చిన్నదండి చిన్న ఫ్యాంటా బాటిల్ లేదా లిమ్కా బాటిల్కి పైన రౌండ్ వస్తుంది కదా ఆ రౌండ్కి ఏంటంటే నెక్ కట్ చేసేసి పక్కకు తీసేసేయాలి ఇక్కడ మనం కింద పెట్టేదానికి తర్వాత ఇప్పుడు దీనికి నెక్లు తీసేస్తామన్నమాట నెక్ పార్ట్ కట్ చేసి పక్క సపరేట్ చేసుకుంటాము ఇదిగోండి ఆ మధ్యలో ఉండే ఆ రౌండ్ వరకు మాత్రమే ఈ విధంగా పైన పెట్టేసి గ్లూ పెట్టేసుకొని పూర్తిగా పై వైపున వచ్చేసి ఇదిగోండి ఇలా గ్లూ పెట్టి మనం వంపు తిప్పుకున్నాం కదా బిస్లరీ వాటర్ బాటిల్లో ఒకటి కట్ చేసుకున్నాను కదా ఫస్ట్ అది ఇక్కడ లోపలికి పెట్టేసేయాలన్నమాట దాన్ని నెక్కింగ్ కట్ చేయని అవసరం లేదండి దీంట్లోపలికి ఆ నెక్ని ఇలా దూచేసేస్తే ఫిక్స్ అయిపోతుంది ఈ విధంగా ఇదిగోండి మొత్తం సెట్ అయిపోయింది ఫైవ్ పార్ట్స్ ఇలాగా మనం షేప్ చూసుకుంటూ ఈ విధంగా ఒకదాని మీద ఒకటే అరేంజ్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి ఏంటంటే నేను కొంచెం వాటరు ఫివికాలు కలిపి తీసుకున్న నీటిని పట్టుకొని ఇలాగ మొత్తం అప్లై చేసుకుంటూ దీనిపైన టిష్యూ పేపర్ అంటించుకుంటూ వస్తున్నాను మనం ఏదైనా టేప్ ఉన్నా కానీ వేసుకోవచ్చు అండి మాస్కింగ్ టేప్ అలా కూడా వాడుకోవచ్చు ఇక్కడ నేను ఇలాగా టిష్యూ పేపర్ తీసుకొని మొత్తం ఫెవికాల్ వాటర్ ఇలా అప్లై చేసుకుంటూ దీన్ని ఇలాగా మొత్తం అంటించుకుంటూ వచ్చేస్తూ ఉన్నాను చివరి వరకు మొత్తం అంటించిన తర్వాత కొంచెం దీన్ని ఆరనివ్వాలండి పూర్తిగా ఆరిపోయిన తర్వాత దీన్ని మనం తిరిగి మళ్ళీ వాడుకోవాల్సి ఉంటుంది అనమాట ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇదిగోండి ఇలాగా ఈ పైన ఉన్న పాట తీసేస్తున్నాను కొంచెం బయటకున్న ఎక్స్ట్రాస్ అనమాట తర్వాత ఇది వచ్చేసి థర్మాకోల్ బాల్స్ తీసుకొని వాటిని ఇలాగా స్లిట్స్ లాగా మధ్యకి ఇలాగా కట్ చేసుకుంటున్నాను రెండు హాఫ్లుగా కట్ చేసుకుంటున్నాను అన్నీ ఈ విధంగా రెండు ముక్కలుగా కట్ చేసుకున్నాను మనకి ఎన్ని అవసరం అవుతాయో అన్నీ ఈ విధంగా రెండు రెండు ముక్కలుగా తీసుకుంటున్నాను అనమాట ఇదిగోండి ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్నాను వీటిని ఇదిగోండి ఇలాగా ఇప్పుడు వీటిని మనం ఇంకా రెడీ చేసుకుని ఆరిపోయిందండి నేను రెడీ చేసుకున్న ఫ్లవర్ వాళ్ళు ఆరిపోయింది ఇప్పుడు దీనికి ఇదిగోండి ఇలాగ గ్లూ పెట్టేసి పై రోలో ఇలా అంచు వరకు అంచు ఇది మనకి షేప్ వంపులు తిరిగిందని చెప్పాను కదా అలాగా ఆ లైన్ వెంబడే ఆ నెక్ పార్ట్లో ఈ విధంగా గ్లూ పెట్టేసుకుంటూ ఫెవికాల్ అప్లై చేస్తూ పెట్టుకుంటున్నాను అయితే రెండు వరుసలు పెట్టుకున్నాను నేను ఇలాగా బాల్స్ కింద పార్ట్ అంతా కూడా మళ్ళీ నెక్ దగ్గర వరకు కూడా మళ్ళీ ఏం అప్లై చేయలేదనమాట అంటే ఈ ఫాల్ తోటి ఈ బాల్స్ ఏం అంటించుకోలేదు కాస్త గ్యాప్ తీసుకొని కొంచెం కింద వైపు నెక్క దగ్గర నుంచి మళ్ళీ ఫెవికాల్ పెట్టుకొని ఇలా బాల్స్ పెట్టుకుంటూ వచ్చేసాను ఇదిగోండి కింద వరకు ఆ విధంగా పెట్టి కింద వంపు దగ్గర నుంచి బేస్కి మళ్ళీ గ్యాప్ వదిలేసి కింది వైపున మళ్ళీ ఇంకొక రెండు వరుసలు ఈ విధంగా బాల్స్ అండించుకుంటున్నాను అంటే టోటల్గా కింద పైన కొద్ది కొద్దిగా గ్యాప్ వదిలేస్తాం అన్నమాట మిగతా అంతా కూడా ఇలా ధర్మకూర్ బాల్స్ హాఫ్ హాఫ్ కట్ చేసి పెట్టుకున్న వాటిని ఇలాగ గ్లూ పెట్టేసేసి అంతా అంటించేసుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా మొత్తం రెడీ అయిపోయింది వీటిని కాస్త ఆరనివ్వాలి మనం పెట్టిన బాల్స్ ఊడిపోకుండా కాస్త ఆరనిచ్చిన తర్వాత మనకి నచ్చిన విధంగా కలర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ధర్మాకోల్ బాల్స్ మధ్యలో పార్ట్ వరకు బ్లాక్ కలర్ వేసుకున్నానండి అలాగే ఈ మధ్యలో దానికంత బ్లాక్ వేసేసుకొని మిగతా పార్ట్కి గోల్డ్ కలర్ అప్లై చేసుకుంటున్నాను ఇదిగోండి కింది పార్ట్ పై పార్ట్కి గోల్డ్ కలర్ వేసుకుంటున్నాను పెయింట్ చేస్తున్నాను స్ప్రే ఉన్నా కానీ పెయింట్స్ అలా కూడా వేసుకోవచ్చు అండి నేను ఇక్కడ ఇది పెయింట్ మామూలు బ్రష్తో వేస్తూ ఉన్నాను ఇదిగోండి మొత్తం రెడీ అయిపోయింది దీన్ని ఆరనివ్వాలండి ఇచ్చిన తర్వాత మధ్యలో బ్లాక్ ఏంటంటే ఇలా స్పాంజ్తో కొంచెం గోల్డ్ కలర్ అద్దుకుంటూ ఇలా పై పైన ఇలా రుద్దుకుంటూ వస్తే ఏంటంటే ఫినిషింగ్ బాగుంటుందన్నమాట వేలితో రుద్దుకున్నా సరిపోతుందండి స్పాంజ్తో ఇంకొంచెం నీట్గా వస్తుంది అందుకని నేను ఈ విధంగా రాస్తున్నాను ఇదిగోండి ఇలాగా మొత్తం మనం బ్లాక్ ఎక్కడైతే అప్లై చేసామో ఆ ప్లేస్లో అంతా కూడా ఇలాగ స్పాంజ్ తోటి గోల్డ్ కలర్ ముంచుకొని ఈ విధంగా రుద్దేసుకుంటూ వచ్చేసేయాలి నెక్ పార్ట్ వరకు కూడా ఇదే మొత్తం రుద్దేసేయాలన్నమాట ఈ విధంగా అద్దుకుంటూ వెళ్ళిపోతే ఫినిషింగ్ బాగుంటుందండి నీట్గా వస్తుందనమాట ఫ్లవర్ వాజ్ వచ్చేసి క్లాస్గా ఉంటుంది ఇది మనం ప్లాస్టిక్ బాటిల్స్తో చేసామంటే ఎవరు నమ్మరు అనమాట అంత బాగుంటుంది మన ఛానల్లో ఇంకా ఇలాంటి వీడియోస్ ఉన్నాయండి తప్పకుండా చూడండి ప్లాస్టిక్ బాటిల్ యూజ్ ఐడియాస్ ఉన్నాయి ఫ్లవర్ వాసెస్ తయారు చేసినవి ఉన్నాయండి ఇదిగోండి ఈ విధంగా తర్వాత ఇందులో వచ్చేసి పైన పెట్టింది పాలిథిన్ కవర్స్తో చేసిందండి ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు ఆ వీడియో కూడా కావాలంటే ఫుల్ వీడియో చూడవచ్చు ఇదిగోండి మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈ విధంగా ఉంటుంది లిక్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారైతే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి తిరిగి మళ్ళీ అందులో ఆల్ అనేది కూడా ప్రెస్ చేయండి దానివల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో మొదటిగా అందుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్